कैलिफ्लावर చూడాలంటే మీరు తోటకి వెళ్ళాలి లేకపోతే మార్కెట్ కి వెళ్ళాలి కానీ మా ఈ క్యాలిఫ్లవర్ చూడాలంటే ఈ నవంబర్ 26 థియేటర్ కి రావాలి సో ముందుగా ఈ క్యాలిఫ్లవర్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు అలాగే హీరో హీరోయిన్ నేను ఉన్నాను అన్నమాట సో ఎనీ ఫంక్షన్ లో మనం చూసుకుంటే ఫ్లవర్ బొకే ఇస్తాం బట్ విభిన్నంగా సో డిఫరెంట్ గా హీరో గారికి ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ all the very best shift cheyandi all the very best thank you yeah ekkadaina heroine ki hero heroine iddaru rose flowers chocolates ichukodam chusam ippudu varaku but for the first time cauliflower ichunnaru so cauliflower ee November 26 na oka manchi సీలో రక్షిత రక్షిత అనే ట్యాగ్ లైన్తో ఒక మంచి కాన్సెప్ట్తో కడుపుబ్బా నవ్వించడానికి ఫుల్ కామెడీతో మా సంపు బాబుతో ఒక మంచి రోల్ చేపించి మిమ్మల్ని అందరినీ మెప్పించే రకంగా ఈ సినిమాని చిత్రీకరించడం జరిగింది మా డైరెక్టర్ గారు రాధాకృష్ణ మల్లేని గారు. అవునండి ప్రతిసారి నా కామెడీని చూసి ఎంజాయ్ చేసిన మీ అందరూ ఈసారి నాతో పాటు సీనియర్ను కూడా అద్భుతమైన అంటే గురువారం శుక్రవారం కాకుండా థియేటర్కు మీ అందరిని రప్పిస్తాడు. థియేటర్లో కూడా అంతకంటే ఎక్కువ నాకంటే 100 రేట్లు సినిమా చేసిన దానికి సరే 50 రేట్లు 10 రేట్లు బర్నింగ్ స్టార్ ముందు ఎవరు సో అలాగే 100% నేను చెప్తున్నా నవ్వుకుంటారు. సినిమా క్యారెక్టర్ కానీ రోహిణి గారి క్యారెక్టర్ కానీ అవినాష్ క్యారెక్టర్ కానీ కోసాని గారి క్యారెక్టర్ కానీ ఆల్మోస్ట్ అందరినీ కాలీఫ్లవర్ లా పిండేశాడు రోహిణి డైరెక్టర్ గారు. అండ్ మీరు కెమెరా షిఫ్ట్ చేసుకుంటే డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్టర్ గారు మాట్లాడతారు. అండ్ అంటే ముందుగా మన డైరెక్టర్ గారు పక్కన ఆశాజ్యోతి గారు ప్రొడ్యూసర్ గారు అండ్ ఈ సినిమాయిన హీరోయిన్ అందమైన హీరోయిన్ అన్నాడు. సో ముందుగా మనం ఈ సినిమా విశేషాలని ఫస్ట్ మా డైరెక్టర్ గారు చెప్తే బాగుంటుంది. సార్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సార్ కాలీఫ్లవర్ ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అండ్ సినిమా ఎలా ఉండబోతుంది, ఆడియన్స్ ఈ సినిమాని ఏం చూసి రావాలి? సో ముందుగా కాలీఫ్లవర్ టైటిల్ పెట్టారు. ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథ నేను విన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది సంపు గారు. ఆయన చేస్తే ఈ కథ బాగుంటుంది. అప్పుడు టైటిల్ పెట్టలేదు. వెళ్ళేసాం సాయిరాజ్ గారు డైరెక్టర్ సాయిరాజ్ గారు ఆఫీస్లో ఆయన కలిసినప్పుడు కథ చెప్పాను అనమాట. కథ చెప్పినప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు. నేను 2 సెకండ్స్ రియాక్షన్ అర్థం కాదు నాకు, ఏంటి సైలెంట్గా ఉన్నాడని. వీటి ఆలోచించాడు, 1 సెకండ్ తీసుకొని సులువుగారు చేద్దాం ఈ సినిమా అని అన్నారు. కొంచెం హ్యాపీగా బయటకు వచ్చాను అనమాట. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, వస్తా మళ్ళీ ఒకసారి డీటెయిల్ వింటా అన్నాడు. ఈ డీటెయిల్ వింటారంటే సంథింగ్ మళ్ళీ చేయాలి మనం అని చెప్పి కూర్చొని చేస్తున్నప్పుడు అప్పుడు ఈ కథ కూడా క్రేజినెస్ ఏంటి, ఒక అబ్బాయి సేలం కూడా క్రేజినెస్, ఇది మెయిన్ మన సోల్. సో దీన్ని కొంచెం క్రేజ్ చెప్పాలి, తిని చేస్తామంటే సంథింగ్ క్రేజ్. ఇందాక వాట్ ఈస్ సెట్ ఇన్ ప్రీవియస్ అని కొబ్బరి మట్టి కానివ్వండి, ఆ టైటిల్స్ క్రేజీగా ఉంటాయి. రెగ్యులర్ దాన్ని మనం మ్యాచ్ చేయలేదు. రెగ్యులర్ టైటిల్ పెట్టి ఆ రిస్క్ మనం తీసుకోలేదు ఎస్పెషల్లీ, ఎందుకంటే ఈ హ్యాస్ క్రియేట్ సమ్ అతను మార్కెట్ క్రియేట్ చేసుకుంటాను. సో ఉన్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే అసలు ఈ సేలం ఇవన్నీ కూడా మన ఇండియన్ కల్చర్లో మమేకమైన విషయాలు. ఇవి ఇండియా వాళ్ళు చెప్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ ఏదో క్రికెట్ చూస్తూ ఉంటే యాండీ ఫ్లవర్ టాపిక్ మీరు విన్నాను ఇంతకుముందు మనం, మీరు వింటారు అందరూ కూడా. ఆ యాండీ ఫ్లవర్ అనేవాడు ఇక్కడికి వచ్చి అలా చెప్తే బాగుంటుంది థాట్ క్రియేట్ అయినాక మా రైటర్స్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇందా గోపి అండ్ మోహన్ అండ్ శివరామ్ డిసైడ్ అయితే బాగుంది సార్ క్రేజీ అన్నారు. సో అక్కడ స్టార్ట్ అయింది కదా. అప్పుడు ఒక యాండీ ఫ్లవర్ భారతీయ స్త్రీ గొప్పతనం అని చెప్పేసి వచ్చేసి అలా వాళ్ళు గొప్పగా ఉండడానికి కారణం వీళ్ళు కాదు, పాపం వీళ్ళకి ఉన్న ఒక సెక్టర్ ఆఫ్ లేడీస్ అని చెప్పి ఐ థింక్ వాళ్ళు మన భాషలో వేస్ అని చెప్పుకుంటాం. అసలు వేసలో ఉన్న ప్రపంచం బాగుందని ఆయన ఫీల్ అయ్యి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని దట్ షుడ్ బి ఆయన అస్టెడ్ నమ్మకస్తుడు, ఐ మీన్ నీడే చేశారు క్యారెక్టర్ నమ్మకస్తుడు కూడా చేసి ఈ బాధ్యత మొత్తం తన అంటే ఇక్కడ భారతదేశంలో ఈ స్త్రీలు పవిత్రంగా ఉండాలంటే మగవాడి స్త్రీలు కరెక్ట్గా ఉండాలి, వాడు ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, వాడు ఎక్కడ కూడా తప్పు దారిని నడవకూడదు అనే కంటెంట్ తోటి ఆయన తన అనుచరుడైన నమ్మకస్తుడికి తన మనవడైన క్యాలిఫ్లవర్ విషయాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇది తీసుకున్న తర్వాత ఈ ట్రాక్ యాక్షన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇది మళ్ళీ చెప్పినాక యాసిడ్ గోయాడ్ అన్నారు. అప్పుడు ఈ యాండీఫ్లవర్ క్యాలీఫ్లవర్ టాపిక్ మేము డిస్కస్ చేస్తూ ఉంటే అసలు టైటిల్ పట్టుకోలేదు కదా. మన గోపికరణ్ రైట్ అన్నాడు, సార్ మీరు ఇప్పుడు యాండీఫ్లవర్ క్యాలీఫ్లవర్ చెప్తూ ఉంటే అసలు మన సినిమా పేరు క్యాలీఫ్లవర్ ఎందుకు కాబట్టి అని అనిపించింది అన్నమాట. దట్ ఎగ్జాక్ట్ ఇది కరెక్ట్ కదా అని చెప్పేసి ఈ క్యాలిఫర్ విన్నట్టు వంట వండుకోవడానికి ఎన్ని రకాలుగా వండుకోవచ్చు. ఈ కథ జస్టిఫికేషన్లో మన కథ జస్టిఫికేషన్లో మన సినిమా జస్టిఫికేషన్లో టిల్ లాస్ట్ కార్డ్ వరకు ఆడియన్ మొత్తం ఎంజాయ్ చేస్తారండి. లాస్ట్ కార్డ్లో ఈ పేరు పెట్టారు జస్టిఫికేషన్ మాత్రం డెఫినెట్గా ఆడియన్ మొత్తం వద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఏదో నమ్మేవాసి పెట్టలేదు, ఇది ఇది కంపల్సరీ పెద్ద చాలా మూలం ఉంది దీనికి. ఇది ఫస్ట్ వర్షన్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఈయన ఇంతకుముందు కొన్ని సినిమాలు చేస్తారు, బ్లాక్ బస్టర్ ఇట్లు ఇచ్చారు, కొన్ని ప్రతి మనిషి జీవితంలో సినిమాలు నడుస్తుంటాయి. కానీ కథ చెప్పాలని ఇంటెన్షన్ పట్టుకుంది ఫస్ట్. అంటే నేను టీవీ నుంచి రావడం కావచ్చు, అంటే కథ చెప్తే మనం బాగుంటుంది అనుకోవచ్చు అనే ప్రయత్నంలోనే ఆయన ఎర ఆయన మార్కెట్ని దాటి ఫస్ట్ ఒక కథ చెప్తున్నాం. ఆ కథ చెప్తున్నాం చిన్న సీరియస్ టోన్ కదా, ఇది సీరియస్ టోన్లో చెప్పకూడదు ఈ కథని అని చెప్పేసినప్పుడు మాకు వచ్చిన క్యారెక్టర్లే నమ్మకస్తుడు, మాకు వచ్చిన క్యారెక్టర్లే టెంపర్మూర్తి, మాకు వచ్చిన క్యారెక్టర్లే రోహిణి చేసిన క్యారెక్టర్ మంచం సుఖవతి. అవును, వీళ్ళందరూ చెప్పినప్పుడు హీరో గారు ఫస్ట్ ఈ పేర్లు చెప్పాము. హీరో గారు మాట్లాడుతారు వీళ్ళు మార్చకండి వీళ్ళు మార్చకండి వీళ్ళు మార్చొద్దని చెప్పేవాడు. అఫ్కోర్స్ మిగిలిన చేయదండి, కానీ ఆ ముగ్గురిని మాత్రం మీరు నమ్మి నమ్మి కథను నమ్మి లేకపోతే మా టీమును నమ్మి మీరు ఆ డేట్లు ఇవ్వడం కానీ చేయడం కానీ ఆ కథని ఎంత హిలీరియస్ చెప్పాలని ట్రై చేస్తామో నిజంగా అండి. మీ అందరూ చెప్తున్నాం అనమాట. నా ఆర్టిస్టులు అంటే మేము సెలెక్ట్ చేసిన ఆర్టిస్టులు కూడా ప్రతి ఒక్కళ్ళు 100% న్యాయం చేస్తారు ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నేను డబ్బింగ్ చెప్పినాక షాక్ అయ్యి నేను శ్రీగారి ఫోన్ చేశాను. అసలు ఒక డైలాగ్ నేను తను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 2-3 చోట్ల అనమాట. అది వాటే డబ్బింగ్ ఇంప్రూవ్మెంట్ అండి. అంటే కథను బతికించడం కోసం నిజంగా ప్రయత్నం ఎక్స్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అదే మనకు మాకు ఎక్కడ ఫీలింగ్స్ ఖాళీగా అనిపించకూడదని ఆరాటం. ఇంకొక విషయం చెప్తారు మళ్ళీ డబ్బింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి హీరో గారు కూడా వెళ్తారండి. సంపూర్ణేష్ గారు ఇంతకుముందు ఆయన ఎలా అంటే చేసి తెలియదు కానీ పాపం ఆండీ ఫర్ క్యారెక్టర్ చాలా ఎక్కువ ప్రేమించాడు. ఆ డబ్బింగ్ కోసం వచ్చి గురూజీ ఇలా కాదు ఈ డైలాగ్ ఎలా చెప్తే బలం బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ ఒక్క ఎపిసోడ్ ఆ ఫస్ట్ వచ్చే ఒక ఎపిసోడ్ని ఆయన 2 days చెప్పాడు. మిగిలిన మొత్తం 2 days ఫినిష్ చేశాడు. ఆ ఒక్క ఎపిసోడ్ ఆయన 2 days చెప్పుకున్నాడు. సో అట్ ద సేమ్ టైమ్ ఇంకా కోసం నేను చెప్పేది ఉంది టెంపర్ మూర్తికి ఎక్స్టెన్షన్. టెంపర్ సినిమాలో టెంపర్ ఉంటే ఆ టెంపర్ మూర్తి ఎక్స్టెన్షన్ ఇక్కడ వాడు. ఆ తర్వాత ఇంకా మనకి ఆ తర్వాత ఇంకా చుట్టూ భావన క్యాట్ జరుగుతుంది. అంటే మొన్న హీరో గారు ఇంటర్వ్యూ చెప్పారు, ఇదైతే హానెస్ట్ అండి. నేను ప్రతి క్యారెక్టర్లో కూడా ఇమేజ్ అని చూడలేదు. నేనేం చూసానంటే ఈ క్యారెక్టర్ అయితే బాగుందని పెట్టొచ్చు, తీసుకొచ్చి వాళ్ళంతా రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసుకొని వీళ్ళందరినీ ఆ క్యారెక్టర్లో అలా ఉంచడం జరిగింది. అలానే తను కూడా షీఈస్ డూయింగ్ సీరియల్స్, టీవీ సీరియల్ చేస్తుంది ఇంకా తను వసంతి కూడా హీరోయిన్గా. మన సినిమాలో ఉన్నదేంటి వసంతి బావ చుట్టూ తిరిగి ఇన్నోసెంట్ క్యారెక్టర్, బావే నా ప్రపంచం, బావే నాకు కావాలి, బావే అనే క్యారెక్టర్. ఇలా ఉన్న క్యారెక్టర్ రెగ్యులర్గా ఆడియన్స్ దగ్గర అవ్వాలంటే ఇలాంటి క్యారెక్టర్ తీసుకొచ్చి పెడితే బాగుంటుంది. అది టీవీని చూడలేదు. అలా మనం ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది, ముందు జరిగింది. ఫైనల్ ఇప్పుడు చూసినాక నేను ప్రొడ్యూసర్ మేమైతే కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాం. అట్ ద సేమ్ టైం తను కూడా అంటే ప్రొడ్యూసర్గా ఆచార్య గారు కానివ్వండి, సమర్పకులుగా శ్రీధర్ కానివ్వండి, వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా లొకేషన్లో జ్యోతి గారు అయితే సీన్ చేసి బాగా వస్తాయి. ఎవరైనా డబ్బులు ఎక్కెట్టుకుంటారు, ఈవిడ హాయిగా చక్కగా నవ్వేసి మళ్ళీ డైరెక్టర్ షాట్ చాలా బాగుందని చెప్పేసి మనకి అవే కదా ఎంకరేజ్మెంట్, అవే మన ఎంకరేజ్మెంట్. సో అలా నడిచేది. ఇంకొక నాదే విస్తారికే మీరు శ్రీధర్ గారు మీరు నమ్మకస్తులు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీరు గెటప్ అనే విషయం కాడ నాకు చాలా చోట్ల ఏంటి గెటప్ గెటప్ అసలు ఏంటి 2 గెటప్ లేదు నచ్చలేదు అర్థం కదా. నాకు లాస్ట్ మినిట్లో మీరు ఒక గెటప్ వేసి నాకు పంపించినప్పుడు అంటే వాళ్ళు ఇంట్రెస్ట్లు పెట్టుకొని చేసాం కూడా ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్. అయ్యో సార్ థ్యాంక్ యూ సో మచ్. నాకేంటంటే ఆ గెటప్ పర్ఫెక్ట్గా అనిపించాలి, లేకపోతే ఆ బిలీవబిలిటీ తగ్గిపోద్దని నా భయం అండి. అందుకని ఆ గెటప్ సెట్ అయితే నేను చేయాలి. మీరు చేస్తున్నప్పుడు ఈ టోను ఇలా ఉంటే బాగుంటుంది అని ఎందుకు అలా అనిపించింది మీకు నమ్మకస్తుడి క్యారెక్టర్? నాకంటే ఇప్పుడు 2 ఉన్నాయండి ఇంట్లో. ఇప్పుడు మన ఆయనతో ఉండాలి, ఈయనతో ఉండాలి. సో రెండు సైడ్లు ఆ కాలానికి ఒక వాయిస్ ఉంటే ఈ కాలానికి ఒక వాయిస్ ఉండాలనిపించింది నాకు. అండ్ అర్థంలో చూసుకొని నీ క్యారెక్టర్కి ఏ వాయిస్ బాగుంది 4-5 వాయిస్లు ట్రై చేశాను. ఒకసారి వాయిస్ బాగుంది మీ దగ్గర చేయగానే ఇది బాగుంది ఇది పెట్టేది అని చెప్పన్నారు. సో ఇంకా అలాగే అంతే సూపర్ అండి. జస్ట్ ఆ క్యారెక్టర్కి ఆ వాయిస్ ఉంటే బాగుంటుందండి, క్వైనింగ్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. అయ్యా నేను రోజు హీరో గారికి నేను ఆ రోజు ఒక షార్ట్ చేస్తున్నాను. తీసుకుంటే టీవీలో యాక్చువల్లీ షార్ట్ ఏంటంటే మన కథంతా మనం ఓపెన్ చేయలేదు, ఎందుకంటే థియేటర్ వచ్చిన చాలా మిస్ కాకూడదు. నేను డైలాగ్ చెప్పాను, తను సడన్గా ఆ టీవీ ముందు ఏడుస్తూ అయ్యా ఇప్పుడు ఆ క్యాలీఫ్లవర్ మీ గడ్డి పెట్టకపోతే ఆ రాష్ట్ర ప్రజల పరిస్థితి అన్నాడు. నేను అసలు ఆ కట్టు చెప్పి ఒక 5 minutes లో అసలు ఈ డైలాగ్ ఎట్రీ చేయాలి కదా అసలు అందరి విషయాల్లో జరిగింది ఇలాంటి. అండ్ సూపర్ సార్ అంటే అందరినీ సమన్వయపరుచుకుంటూ కథని మీ టీమ్ని అందరినీ ఒక దగ్గరికి తీసుకొని ఆర్టిస్టులను అందరినీ సమకూర్చుకొని ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారు. డెఫినెట్గా నవంబర్ 26వ తారీఖున మీరు 100% చెప్తున్నాను. మీరు పెట్టిన కృషికి మంచి ఫలితాలు రావాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు డైరెక్టర్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం చెప్పారు. సో మీకు ఆయన కథని ఎలా ఒప్పించారు, మీరు ఏమి నమ్మారు, సో కథ అంతా అయిన తర్వాత మీకు ఏమనిపించింది, కథ మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత సో సినిమా చూసుకున్నారు, ఎలా అనిపించింది మీకు? డైరెక్టర్ గారు కథ చెప్పినప్పుడు నాకు కొత్తగా కొంచెం కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. ఇది చేస్తే సంపూ గారు లాంటి వాళ్ళతోనే చెయ్యాలి అనిపించింది. కామెడీ నేను ఏదైతే కావాలని కోరుకున్నానో కామెడీ జోనరు, కామెడీలో మంచి ఎంటర్టైన్ చేస్తాము, ప్రతి ఆడియన్ని ఎంటర్టైన్ చేస్తాము అనే విధంగా అనిపించింది. దాంతోపాటు ఒక మెసేజ్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాము. అందువల్ల నాకు ఈ కథ చెప్పంగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. అలాగే ఏదైతే నేను ఎగ్జైట్ అయ్యానో అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అంతకంటే ఎగ్జైట్ అయ్యాను. అది అంత మీరందరూ కూడా ఇచ్చిన సపోర్టు, అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ మీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగా చేశారంటే అంటే జీవించేసేసారు. అది మీ ఎవరి క్యారెక్టర్కి తగ్గట్టు వాళ్ళు చేశారు. 100% న్యాయం చేసి దాన్ని ఇంత సక్సెస్గా స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ మీ అందరికి. మీ గురుజీ అది చెప్పారు, మనం చేసాము, ఎల్లుండి రిలీజ్. ఓకే, ఇదంతా ఒకవేళ నేను చేయకపోతే ఇది ఎవరితో చేస్తారు మీరు? సినిమా సంపూ లాంటి వాళ్ళతోనే చేయాలన్నప్పుడు నేను అడ్డుపడి ఒక మాట చెప్తాను, సంపూ లాంటి వాళ్ళు కదా మేడం, సంపూతోనే చేద్దాం అనుకున్నాను. రెండో విషయం, ఇంకో విషయం చెప్పాలి, విషయం శ్రీను గారు అంటే మీరు అంటే మీ టైం ఎడవ షెడ్యూల్లో అంటే అందరు సొంతం వర్క్ చేస్తారు కదా. ఇతను నాకు 24 hours ఉండేవాడు. అంటే బహుశా నువ్వు చాలా తిట్టుకుని ఉంటాడు, నా తలుపు వేసుకోలేదు బాగుంది లోపల ఎవరో వయసు. సినిమా తెలుసా మీకు? ఎంత చేశాను? 3 గంటల 5 నిమిషాలు సినిమా తీసింది వితిన్ 40 days లో. అంటే ఎంత హింస పెట్టాను మా హీరోగా అనిపించింది. బట్ గ్రేట్ అండ్ గుడ్ థింగ్. నేను అతను చెప్పాల్సింది ఏంటంటే ఏ డైరెక్టర్ అని చెప్తాను, నాకైతే సీన్ చెప్పిన తర్వాత సీన్ తనకు కరెక్ట్గా ఎక్కితే ఎమ్మని ఒకటే వాయిస్ ఎస్ ఎస్ గురుగారు చేద్దాం అంటాడు. ఎస్ అన్నారంటే ఆ సీన్ ఎస్ వచ్చినట్టు, అతను ఎస్ అన్నంటే సీన్ రాదు. అంటే నేను ఏంటంటే నాకు సినిమా అంటే మీరు బిజీలో మేము ఉన్నారు కానీ బట్ ఆయన పర్సనల్లీ అంటే ఆడియన్స్ రిజల్ట్ ఆడియన్స్ అనేది మనం ఉంటాయి. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చినాక నేను 20 years నుంచి నాకు ఎవరైనా మీరు నేను ముందు ఫ్యాషనేట్ టు మేక్ ఏ మూవీ. అఫ్కోర్స్ నాకు టీవీ మొదలైంది, టీవీలో ఆయన ప్లేస్. ఒక విషయం ఆనెస్ట్ చెప్తాను, నేను ముందు ఎందుకంటే ముందు ప్రయాట్ చేశాను, దట్ షుడ్ బి గ్రేట్. అంటే కృషి గారితో మనం చేసుకుంటారు దాంట్లో మీరు ఉంటారు కదా. సో అయితే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక మంచి సినిమా తీసాను, నేను తిరుగుతున్నాను ఒక కమర్షియల్ సినిమా, ఒక ఫుల్ పిక్చర్ మీల్ సినిమా తీసాను. దీంట్లో అన్నీ ఉంది, చక్కగా నవ్వుకుంటారు, ఒక మంచి కథ ఉంది, మాస్ పీపుల్కి ఇచ్చే సెంటెన్ అంశాలు ఉన్నాయి, 90 minutes ఫైట్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఒక చోట ఎక్కడో చోట ఆగేసి అరే గుండెలో చిన్న బాధలను తీసుకుంటారు. అలాంటి ఫ్లేవర్ మాత్రం అందరూ మీ అందరూ కృషితోటి అంటే మీ అందరి సపోర్ట్ తోటి అది తీసుకురాగలిగాం. సినిమా చూస్తుంటే 2 గంటలు 3 గంటలు అనుకున్నాను. 2 గంటల 2 నిమిషం సినిమా. సంపూ గారి సినిమాలో పెద్ద హీరోకి అయితే 2 hours 20 minutes. ఇంకా కట్ చేసి ఆ ఫ్లేవర్ పోకూడదు కదా. మీరు ప్రతి చోట మిచ్చిన అమూల్యం ఏదైతే ఉందో అదే నమ్ముతారు. నేను పెద్ద సినిమా చేసిన బిగ్ మూవీ 2 గంటల 20 నిమిషం సినిమా. ఆర్టిస్టులు వీళ్ళందరి గురించి అంటే 4 గంటల ముందు టెక్నికల్ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ డిఓపి గారి గురించి, మన మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి, మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆయనతో. ఓకే, దానికంటే ముందు ఒకసారి హీరోయిన్ ఎంత చెప్పాను ఆ విషయాన్ని, తను కూడా సినిమా చూసినప్పుడు నాకు తను హీరోయిన్ చేస్తున్నప్పుడు నాకు సినిమా అంతా తను చేసినప్పుడు నాకు తెలిసి ఒక 15 days 20 days చేసి ఉంటుంది, 20 days చేసి ఉంటుంది కదా. సినిమా అంతా ఆక్రమించిన ఫీల్ ఉన్నాను, అంటే సినిమా అంతా ఉన్న ఫీల్ కలిగింది. దానికి తనకు థ్యాంక్స్ చెప్పాలి. తనకి ఇక ఈ విషయం పక్కన పెట్టి సార్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇది పక్కన పెట్టేసి ఇక మెయిన్ ఇక మిగిలిన వాళ్ళ దగ్గరికి వస్తాయి. అంటే ఈ బ్యాచ్ మొత్తం నా మీద లోపల లోపల ఫీల్ అయ్యే బ్యాచ్ మొత్తం. అఫ్కోర్స్ మన తర్వాత అంత ప్రేమించారు అంత చేస్తారు అదే విషయం. ఫస్ట్ వచ్చేసి మనం చెప్పాల్సిన కెమెరామెన్ డిఓపి గురించి. భయా నేనైతే మీ తెలుసు నా గురించి మీ తెలుసు, మన టీవీలో ఏం చేస్తున్నాం కదా. నేను ఎన్ని షాట్లు తీస్తానంటే రోజుకి 150 షాట్లు తీసుకుంటాను, అంటే కనీసం 80 షాట్లు తీసుకుంటాను పక్కాగా. సినిమా అంటే 50 షాట్స్ మినిమం. ఎందుకంటే నా ప్లాన్ అయింది 101 సీన్స్ ఈ సినిమా. యాక్చువల్లీ మీకు తెలుసు కదా 67 సీన్స్ అయిపోతుంది సినిమా. మనం ఎందుకు ఒక మీటర్లో చెప్పాలి కదా, ఈ కథను ఈ మీటర్లో చెప్పాలి ఫిక్స్ చెప్తున్నాం. కానీ నో చెప్పకుండా భుజం మీద కెమెరా వేసుకుంటాను. ఇకపోతే దాని తర్వాత నాకు అంటే ప్రజ్వలన్ అంటే జస్ట్ మై కిడ్ లాగా వాడు. ఎప్పుడో నాకు టీవీ సీల్కి వచ్చాడు, నేను ఎవరిని వచ్చా నాకు నచ్చితే మొత్తం నేను ట్రావెల్ చేసి తీసుకెళ్ళిపోతుంటాను. అట్లా నేను చాలామంది టీవీకి వచ్చి పనిచేసిన ఎందుకు చేస్తామంటే నాకు తన దగ్గర ఒక ఫైర్ అనిపించింది. ఆ ఫైర్ ఒక 4 సాంగ్స్ రీ రికార్డింగ్స్ అయితే సినిమా ఏ హీరో గారు మీ భాష రీ రికార్డింగ్ ఎలా ఉంది అసలు మ్యూజిక్ పెద్ద సినిమా హీరో సాంగ్స్ రీ రికార్డింగ్ అలా చేసుకొచ్చాను. థర్డ్ బాబు కూడా నాకు ఆ మీటర్ ఆ 3 గంటల సినిమాని 2 నిమిషాలు చేయడానికి 2 hours 20 minutes చేయడానికి బాబు నాకు చాలా హెల్ప్ చేశాడు. అందుకని అంత పెద్ద సినిమా ఎక్కడ స్లో కాకుండా చాలా హెల్ప్ చేశాడు. తర్వాత కొరియోగ్రాఫర్ కానీ నేను ఎస్పెషల్లీ డీసీసీ నాకు చాలా కోపం వస్తుండే శశి మీద. శశి చేస్తానంటే కోపం వస్తుండేది, కానీ శశి 2 సాంగ్స్ చేశాడు. అప్పుడు ఎంత కోపడ్డానో నేను చూసుకున్నాక అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. సూపర్, ఒక స్లో సాంగ్ కానివ్వండి, మీరు చేసే స్పీడ్ సాంగ్ కానివ్వండి, నాకు మీరు డ్యాన్స్ చేపిస్తాను నాకు భయం వేసి మీరు గమనించలేదు, మిమ్మల్ని దూరంగా పెట్టుకుంటే. కానీ మీరు ఆ ఈజ్ దగ్గర కూర్చొని పైకి లేచారు, అంటే ఆ గేమ్ ఉందా లేదా భయపడుతుండే. అట్లా కొరియోగ్రాఫర్స్ కానీ అంటే ఫైట్ మాస్టర్ నందు కానీ అంటే ఆ టీం అంతా కూడా ఒకే కథని అందరు నమ్మి చేశారని మాత్రం నేను చెప్తాను. సమిష్టి కృషి, అలాగే అందరికి అదే ఫలితం రావాలి. అండ్ హీరోయిన్ గారు hello Andy, first of all thank you so much. చాలా ఇంటర్వ్యూస్ చేసాం, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ చిట్ చాట్ విచ్ వి ఆర్ డూయింగ్ కాలిఫ్లవర్తో. Thank you so much. Thanks Andy, thank you so much. ఇక శ్రీధర్ గూడూరు శ్రీధర్ వస్తే లొకేషన్ వస్తే మీరు మీతో స్టార్ట్ చాట్ గేమ్ ఆడుకునేవాళ్ళు హీరో గారు మీరు శ్రీధర్ మీరు నేను జ్యోతి మేడం గారు కెమెరా ముందు కూర్చునేవాడు, నేను ఈ ప్రొడ్యూసర్ గారు నేను కెమెరా ముందు కూర్చునేవాడు. కెమెరా పక్కకి మీరు ఏం చేసేవాళ్ళు మీరు మీరు శ్రీధర్ నేను శ్రీధర్ శ్రీధర్ గారు మేమిద్దరు ముందు కూర్చొని చూస్తున్నాం. సడన్ రాగానే పక్కన నేను ఈ షాట్లు అందరికి ఏంటి ఇద్దరికి ఏం చేస్తాను అనుకుంటున్నాను నేను కాదు శ్రీధర్ సార్ మేము వెళ్ళి ఏం చేస్తాం సార్. సో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటండి మన సంపూర్ణతో? ఆబ్వియస్లీ ఇట్స్ ఎ వెరీ బర్నింగ్ స్టార్ తో చేస్తాను, భయం అనిపించలేదా? సో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను. సో ఆబ్వియస్లీ మన కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంది. నా ఫస్ట్ అయితే మీ అందరితో కాంబినేషన్ అంటే కొంచెం భయపడ్డాను నేను యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అంత కంఫర్టబుల్ గా నన్ను ఫీల్ చేసినందుకు. సో డైరెక్టర్ గారు తో ఎలా అనిపించింది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్ గారికి, అంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ నీలవేణి ఈ క్యారెక్టర్ ని నాకు డిజైన్ చేసి నా కోసం ఇచ్చినందుకు. సో ఏదైతే టీవీ నుంచి వచ్చానో సో బిగ్ స్క్రీన్ లో నాకు వన్ ఆఫ్ ద పార్ట్ కాలీఫ్లవర్ లో నాకు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు నన్ను బిలీవ్ చేసి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఐ థింక్ 100% నేను జస్టిస్ చేశానని అనుకుంటున్నాను ఆ క్యారెక్టర్ కి. ఇక్కడ జస్టిఫై చేశారు, జస్టిఫై చేయకు మీకు క్యారెక్టర్ ఇచ్చినాక మళ్ళీ ఒక 1 వీక్ టైం తీసుకున్నారు. అయ్యో సరే, సో ఫైనల్ గా మళ్ళీ మనందరం కూడా ఇంకొక 3 విషయం మాట్లాడుకోవాలి రైటర్స్. ప్రతి డైలాగ్ మీరు చెప్తున్నప్పుడు కానీ ఎంజాయ్ చేయడానికి కారణం కానీ ఆ ముగ్గురు రైటర్స్ అంటే గోపి కిరణ్ అండ్ మన మోహన్ అండ్ శివరామ్, ఎస్పెషల్లీ మోహన్ అయితే నేను మనందరి సంవత్సరంలో థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను. బట్ కొన్ని చోట్ల నేను భయపడేవాడిని ఈ డైలాగ్ ఎలా ఉంటే ఎలా ఉంటుంది. లేజర్ రైటర్గా ఫస్ట్ మనం సక్సెస్ రావడానికి కథకి డిమాండ్ చేస్తుంది డైలాగ్. మీరు డైలీ సీరియల్ చేశాను ఇదని చెప్పొద్దని చెప్పేసి నన్ను పట్టుబట్టి ముందు తీసుకున్నాను అతను మోహన్. థ్యాంక్స్ టు మోహన్, మీరు నాకు ఆ విషయంలో చాలా హెల్ప్ చేస్తారు. బట్ సినిమా చూసినా నాకు ఆ విషయం. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అండ్ నేను అంటే సంపు భయ్య అంటే ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఆ సినిమా గురించి ప్రధానంగా ఫస్ట్ మాట్లాడాల్సిన హీరోనే. బట్ ఆయన గురించి ఆయన ఎక్స్పీరియన్స్ గురించి ఆయన గురించి చెప్పుకుంటే బాగోదు. బట్ నేను మాట చెప్పాలి, రీసెంట్గా ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో కోవిడ్ టైంలో చాలామంది హీరోలు కానీ చాలామంది నటినట్లు ముందుకు రావడం, కోవిడ్ ఉన్నప్పుడు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళ గురించి ఒక ప్రోగ్రామ్ చేయాలి అనేది నేను అనుకున్నాను అనమాట. సో దాని గురించి ఒక సాంగ్ చేశాం. ఆ సాంగ్ చేసినప్పుడు సోను సూద్ గారి దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి బాలకృష్ణ గారు ఎంతమంది అయితే మన హీరోలు ముందుకు వచ్చారో ఆ లిస్ట్లో మా టీం అంతా కలిసి సంపూబయ్య పేరు కూడా పెట్టాము. సో అంటే అంత గొప్ప మనసు. బేసికల్గా చాలామంది అంటూ ఉంటారు సంపూబయ్య చిన్న హీరో చిన్నారని, కానీ పెద్ద మనసున్న హీరో. చిన్న హీరో దానికంటే పెద్ద మనసున్న హీరో, పెద్ద నాకు తెలిసి అది చాలా పెద్ద గురి అది. సో డెఫినెట్గా ఇంత మంచి మనసున్న సంపూబయ్యకి ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆ విజయాలన్నీ ఎప్పుడు తోడుగా ఉంటాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లొకేషన్లో అంతే జోగిలో ఉంటాడు, అంతే నవ్వుతూ ఉంటాడు ఆయన. అండ్ ఏదైనా ఎక్కడైనా కష్టం అని అనిపించిందంటే వెంటనే తనకున్న పరిధిలో చూసుకొని తనకున్న లిమిట్స్లో తను ఎప్పుడు హెల్పింగ్లో ముందుంటాడు ఆయన. సో డెఫినెట్ మీరు ఇలాగే ఉండాలి సంపూబయ్య. మీరు ఎంత మంచి మనసుతో ఉంటే అన్ని మంచి విజయాలు బ్యాక్ సైడే ఉన్నాయి. సో డెఫినెట్గా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఈ నవంబర్ 26 మీ ఇప్పుడు వరకు సంపూని అభిమానించే వాళ్ళందరూ అది పెరగాలి అంటే మీరు డెఫినెట్గా మీ కుటుంబ సభ్యులతో మీ ఫ్రెండ్స్తో మీకు తెలిసిన వాళ్ళతో అందరికీ చెప్పండి, షేర్ చేయండి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అందరికీ తెలిసేలాగా. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇలాంటి టైంలో థియేటర్కి చాలామంది సినిమా అభిమానులు చాలామంది వస్తున్నారు మమ్మల్ని బ్లెస్ చేయడానికి. ఈ నవంబర్ 26 మిగతా ఇంతకుముందు సినిమాలు ఎలా అయితే బ్లాక్ బస్టర్ హిట్ చేశారో ఈ సినిమాను కూడా అంతే బ్లాక్ బస్టర్ హిట్ చేసి కడుపుబ్బా నవ్వుకొని మీరు ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోవాలి. అదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన మా ప్రొడ్యూసర్ గారు ఆశాజ్యోతి గారికి అండ్ మా డైరెక్టర్ గారికి రాధాకృష్ణన్ మల్లినేని గారికి అండ్ ఎంటైర్ క్రూ. ఈ సినిమాలో మా ఆర్టిస్టులు చాలామంది చేశారు. అశోక్ అండ్ ఫనీ అన్న అండ్ రోహిణి, అవినాష్, మీ అందరికీ మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు మీరు, అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. సో దానికి గాను థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 26న క్యాలిఫ్లవర్తో మీ ముందుకు వస్తున్న ఒక చిన్న నటుడిని ఆశీర్వదించడం మీ అందరూ క్యాలిఫ్లవర్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేష్. చెప్పండి. సో ఈ నెల 26 థియేటర్స్కి వస్తున్నాం. సో ఇందులో ఒక సస్పెన్స్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అండ్ కామెడీ ఉంది. సో ఇవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఆబ్వియస్లీ సంపూర్ణేష్ బాబు గారి మూవీస్ ముందు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో దానికన్నా ఎక్కువ కావాలి మాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. శిలో రక్షతి రక్షిత, శిలో రక్షత రక్షిత, శిలో. Thank you. Thank you. Thank you.